హాయ్ హలో వెల్కమ్ టు శ్రీస్ లైఫ్ అండ్ కట్. ఎలా ఉన్నారండి మీరు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఏంటి రెడీ అయిపోయి బైక్ మీద కూర్చున్నాను అనుకుంటున్నారా? ఇది కోమా రాయల్ మార్ట్ హైపర్ మార్కెట్ అనమాట, సూపర్ మార్కెట్. సో మేము యాక్చువల్గా పచ్చడి జాడీలు పచ్చళ్ళు పెడుతున్నాము, అందుకని పచ్చడి జాడీల కోసం అని వెళ్ళాము. సో మీకు కూడాను ఒకసారి అన్నీ చూపించేద్దాము అనే ఉద్దేశంతో మొత్తం అన్నీ చూపిస్తున్నాము. కావాల్సిన సరుకులు అన్నీ అవైలబిలిటీ ఉంటాయండి ఇక్కడ. ఓకే, జ్యువెలరీ కానీ లేదు అంటే క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్, కుక్కర్స్ అన్నీ ఉంటాయి. అన్నీ ఒకటి ఒకటి చల్లగా ఒకటి చూపిస్తున్నాను. ఫస్ట్ కింద అంతా సూపర్ మార్కెట్, ఇక్కడ గ్రౌండ్ ఫ్లోరు తర్వాత ఫస్ట్ ఫ్లోర్ ఉంటాయి. సో గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం అంతాను సరుకులు, తర్వాత క్యాష్యూస్, బాదం ఇవన్నీ ఉంటాయి. సో ఇప్పుడైతే వాళ్ళు కరోనా కాబట్టి మొన్నటిదాకా షాప్ క్లోజ్ అయి ఉంది కాబట్టి ఇంకేం పెట్టలేదు కింద ఏమేను, ఇలాగ క్యాష్యూస్ కానీ ఏమేను. మిగతా మాత్రం సరుకులన్నీ నేను చూపిస్తున్నాను మీకు ఏమి అవైలబిలిటీ ఉంటాయి అని. ఓకే, మిల్క్ ప్రొడక్ట్స్ అన్నీ కూడాను అవైలబిలిటీ ఉంటాయి. ఇప్పుడు నేను ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాను, ఎందుకంటే జాడీలు అనేవి ఫస్ట్ ఫ్లోర్లో మాత్రమే ఉంటాయి. సో నేను అక్కడికి వెళ్ళి మిగతావి కూడాను అక్కడ ఏం అవైలబిలిటీ ఉంటాయో అవి కూడా చూపిస్తున్నాను. సో హోమ్ డెకరేషన్స్, తర్వాత ఇలాగ సపరేట్గా ల్యాంప్స్ లాగా పెట్టుకునేందుకు, లేదు అంటే ఫ్లవర్ వాజెస్ లాగా, తర్వాత సీనరీస్, ఫ్రేమ్స్, ఫోటో ఫ్రేమ్స్ అన్నీ అవైలబిలిటీ ఉంటాయండి. సో అవి ఒకటిగా మీకు నేను చూపిస్తున్నాను. చూసారు కదా మా గానా బజానా. తర్వాత ఇవన్నీ మిక్సర్ జార్స్, తర్వాత ప్లేట్స్, తర్వాత ఏమో తర్వాత కుక్కర్స్ అన్నీ అవైలబిలిటీ ఉన్నాయి ఈ ఫస్ట్ ఫ్లోర్లో. అన్నీ ఒకటికి ఓవెన్స్ కానీ అన్నీ కూడా ఉన్నాయి. తర్వాత ఇలాగ మట్టి ఇవి ప్రమిదలు కూడా ఉన్నాయండి. సో ఇంటికి సంబంధించిన అంటే కిచెన్కి సంబంధించిన స్క్రూ డ్రైవర్స్ అన్నీ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. తర్వాత ఇలాగ గ్లూ గన్స్ కూడా ఉన్నాయి, అందుకని ఏం అవైలబిలిటీ ఉన్నాయో అన్నీ చూపిద్దామని నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్కటే తీస్తున్నాను. ఈ లోపల సుత్తి కనిపించిన సుత్తి తీసుకున్నాను. సో ఏం చేయొచ్చు అంటే సుత్తితో కొట్టచ్చు కదా జనరల్గా ఏదైనా బ్రేక్ చేయాలి అంటే. సో అలా అన్నమాట. సో నీడిల్స్ సమ్, తర్వాత ఇవికో కుక్కర్స్ ఇవన్నీను. సో పాట్స్ ఇవి కూడా ఉన్నాయి, పాట్స్ కూడాను. తర్వాత మనకి కావాల్సిన బుద్ధ విగ్రహాలు అంటే మనం గిఫ్ట్స్ చేసేవి ఏవైనా సరే కూడా అవి కూడా ఉన్నాయి. అన్నీ ఒకసారి చూపించేస్తున్నాను, తొందర తొందరగా చూపించి తొందర తొందరగా జాడీలు తీసుకుని తొందర తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి యాక్చువల్గా అయితే. సో ఎంత లెస్ ట్రాఫిక్లో మనము ఎంత తక్కువగా అయితే ఉంటామో మనము ఈ కరోనా నుంచి తప్పించుకోవచ్చు, అందుకనే ఫాస్ట్ ఫాస్ట్గా చూపిస్తున్నాను. సో ఇంకోసారి వెళ్ళినప్పుడు డీటెయిల్గా చూపించమని మీరు అడిగితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సో దట్ నేను డీటెయిల్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఓకే, చాలా పెద్ద మార్కెట్ అండి ఇది. సో కేఆర్పురం సైడ్ ఉంటుంది. సో నేను ఈ జాడీలు చూపించేస్తున్నాను. యాక్చువల్గా వెళ్ళిందే జాడీల కోసం కదా, పచ్చడి జాడీల కోసము. సో అవి చూపించేస్తున్నాను సింపుల్. ఓకే, 240 రూపీస్, ఇంత పెద్ద జాడీ వచ్చి 240 రూపీస్. ఓకే, ఇది తీసుకున్నాను, బట్ ఇది కూడా తీసుకున్నాను. యాక్చువల్గా ఇదైతే ఇంటికి వచ్చేటప్పటికి సెరమిక్ కదా, సో అందుకనే పగిలిపోయింది బయటే, చేయి జారిపోయింది అనమాట. సో ఇది ఒక జాడీ అనమాట. సో ఇంకేమి అవైలబిలిటీ ఉన్నాయి అని, ప్లాస్టిక్వి. ఓకే, ఇక్కడ వాటర్ ఫిల్టర్ చూడండి, మట్టితో చేసింది బట్ డిజైనర్ అన్నమాట. ఇది క్యాండిల్స్ కూడాను మట్టితోనే, అంటే ఇలా పాట్స్ యొక్క మట్టి అనమాట. ఓకే, పాట్స్ చేస్తారు కదా కుండలు, సో వాటి యొక్క మట్టి. దాని మీద డిజైనర్గా ఇలాగ వాటర్ ఫిల్టర్ కింద క్రియేట్ చేసి చూపించారు. సో ఇక్కడ అన్నీ గిఫ్ట్స్ సంబంధించినవన్నీ ఉంటాయి. తర్వాత మనకి కావాల్సిన ఇంటికి ఏవైతే కావాలో అన్నీ కూడాను అవైలబిలిటీ ఉంటాయండి. సో చాలా చీప్గా ఉంటుంది అని నా ఉద్దేశము. సో ఇక్కడ దగ్గరలో ఎవరైనా ఉంటే ఒక మీరు కూడా విజిట్ చేయండి, ఎలా ఉంటాయి రేట్స్ అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బట్ నాకైతే ఓకే, మిగతా సూపర్ మార్కెట్స్ కన్నా ఇక్కడ కొంచెం తక్కువగా అనిపించింది. ఓకే, అన్ని అవైలబిలిటీ ఉంటాయి కాబట్టి ఒకే మార్కెట్కి వెళ్తే అన్ని రకాల అన్నీ కొనుక్కోవచ్చు. స్టీల్ సామాన్లు చూపిస్తున్నాను ఇప్పుడు, స్టీల్ బౌల్స్, స్టీల్ గ్లాసెస్, తర్వాత ఇడ్లీ ప్లేట్స్, తర్వాత ఏమో చూడండి దేవుడికి సంబంధించినవి దీపారాధనలు అన్నీ
కేక్ టిన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. దీపారాధన కుందులు అన్నీ కూడా ఉన్నాయి, అవైలబిలిటీ ఉంటాయి. ఇక్కడ గ్లాస్ జార్స్ మాత్రమే కాదండి, ఓకే, స్టీల్వి కేక్ మౌల్డ్స్, తర్వాత పచ్చడి దంచుకునేవి చక్కగాను, ఓకే, ఇలాంటివి కూడా అవైలబిలిటీ ఉన్నాయన్నమాట. సో నేను అన్నిటికీ ప్రైసెస్ అయితే చెప్పలేకపోయాను. ఫస్ట్ ఏమో ఇక్కడ మనకు కావాల్సిన నెక్స్ట్ మంత్ ఏముంది, వరలక్ష్మి వ్రతం, దానికి కావాల్సిన పీటలు అన్నీ కూడా నేను చూపించదలుచుకున్నాను. 315 రూపీస్, కొంచెం పెద్దది, ఓకే. ఇలాగా పాట్స్ కూడాను ఉన్నాయి. తర్వాత ఇలాగా సో ఇవన్నీ పాట్స్కి సంబంధించిన పాట్ కూడా మనం కొనుక్కోవచ్చు. సో ప్లాస్టిక్వి, తర్వాత ఏమో బట్టలు పెట్టుకునే బిన్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో చూడండి ఎంత బాగున్నాయో మొత్తానికి. ఇక్కడ పేపర్ ప్లేట్స్ ఇవి కూడా ఉంటాయండి, పేపర్ ప్లేట్స్, స్పూన్స్ అన్నీ కూడా అవైలబిలిటీ ఉంటుంది. సో జాడీలు అయితే ఇవి, ఓకే, వాళ్ళు ప్యాక్ చేస్తున్నారు మా కోసమని, 3 జాడీలు తీసుకున్నాము. సో అవి చూపిస్తున్నాను. ఒకటి పగిలిపోయిందని చెప్పాను కదా, సో నేను అది చూపించట్లేదు, పారేశాను తీసుకెళ్ళి. సో దాని మీద మూత పగలలేదు, యాక్చువల్గా అది దాచి ఉంచాను, ఇదేనికైనా పనికొస్తుంది అని. సో ఇది ఒక పెద్ద జాడీ అండి, ఇది ఇంకొక జాడీ. మేము చెప్పాను కదా కొంచెము మాకాయ, తర్వాత ఏమో ఉసిరికాయ ఇవన్నీ పెట్టుకున్నాము. తర్వాత మీకు అందరికీ తెలుసో తెలియదో నాకైతే తెలియదు కానీ, బట్ పచ్చావకాయ అని చెప్పేసి అంటారు, ఓకే, తుని రాజమండ్రి స్టైల్ ఆవకాయ అన్నమాట. సో తూర్పుగోదావరి వాళ్ళది. సో అది తర్వాత చాటలు తీసుకున్నాను. ఇవి చాటలు ప్లాస్టిక్ కాదండి, ఓకే, ఎంత కొట్టినా పగలవు. సో అవి జస్ట్ 67 రూపీస్ ఈచ్, ఓకే. తర్వాత ఏమో ఇవి మా జాడీలు అండ్ నేను ఆ 3 జాడీలు తీసుకున్నాను, బట్ ఒకటి పగిలిపోయిందని చెప్పాను కదా. సో ఆ 2 మిగిలినాయి ప్రస్తుతానికి. సో అవిను తర్వాత చాటలు తీసుకున్నాను. సో ఇది మా షాపింగ్ ఎట్ రాయల్ మార్ట్, ఓకే. ఎలా ఉంది ఈ వీడియో అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీరు వెళ్ళిన పని అయితే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉన్నాయి ప్రైజెస్ అనేది. థ్యాంక్ యూ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.